హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చైనాలో పెట్రోల్ బైక్స్ ఎలా ఉంటాయి, వాటి రేట్ ఎంత, వాటిని ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఇచ్చారు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా అయితే చైనాలో 2005లో ఈ యొక్క పెట్రోల్ బైక్స్ అనేది బ్యాన్ చేశారు. అంటే ఇవి నార్మల్ యూసెస్గా యూజ్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అప్పటి నుంచి ఈ పెట్రోల్ బైక్ అనేటివి చైనాలో ఎక్కువగా యూజ్ చేయరు. మనం రోజంతా సిటీలో తిరిగినప్పుడు ఒక 4-5 బైకులు, పెట్రోల్ బైకులు రోడ్ల మీద చూస్తాం, అంతకని ఎక్కువ మనం చూడం. అంత తక్కువగా ఇక్కడ చైనాలో యూజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చైనాలో పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ పెట్రోల్ బైక్స్ అనేటివి బ్యాన్ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈ బైక్స్ అనేది బ్యాన్ చేశారు. సో అందువల్ల పెట్రోల్ బైక్స్ అనేటివి చైనాలో చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, మన ఈ ఫ్యూవల్ బైక్స్ కొనేటప్పుడు దీనికి లైసెన్స్ తీసుకోవడం చాలా కష్టము. ఎంత కష్టం అంటే, కారు కన్నా మనం ఈజీగా లైసెన్స్ తీసుకోవచ్చు, కానీ ఈ ఫ్యూవల్ బైక్కి లైసెన్స్ తీసుకోవడం చాలా కష్టము. అదే కాకుండా ఎక్కువ డబ్బులతో ఈ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల యూరు కానీ ఈ యొక్క పెట్రోల్ బైక్ని ఎక్కువగా ఇక్కడ యూజ్ చేయరు. సో మాకు దగ్గరలో ఉన్న ఒక బైక్ షోరూమ్స్కి వెళ్తున్నాను. అక్కడ చాలా రకరకాల బైక్స్ ఉంటాయి, పెట్రోల్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్, అదేవిధంగా రెగ్యులర్గా యూజ్ చేసే బైక్స్ కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటుంది, ఆ షోరూమ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతెంత ప్రైజెస్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఈ షోరూంలో డుకాతి కంపెనీ బైక్ ఉంది. ఇది ఇటలీ కంపెనీ. దీని యొక్క ప్రైజ్ వచ్చి స్టార్టింగ్లోనే 4 లక్షలు ఉంటుంది. దగ్గర దగ్గర 50 లక్షల వరకు కూడా ఈ బైక్ దొరుకుతుంది. ఎక్కువగా ఈ బైక్ని స్పోర్ట్స్లో యూజ్ చేస్తుంటారు. ఇది 300 సీసీ నుంచి 700 సీసీ వరకు ఈ బైక్స్ ఉంటాయి. ఈ మోడల్ని బట్టి వాటి యొక్క ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇవి ప్రపంచంలోనే కాస్టెస్ట్ బైక్లో ఒక కంపెనీ. ఇది మెయిన్గా ఈ కంపెనీలో బైక్స్ అనేది ఎక్కువగా సేల్స్ చేస్తుంటారు. తర్వాత చూస్తే తర్వాత బైక్ చైనా లోకల్ కంపెనీ. ఇది సేమ్ సుజుకి మోడల్ లాగా ఉంది. ఇది కూడా స్పోర్ట్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇక్కడ చైనాలో. దీని యొక్క ప్రైస్ ఎంత ఉందంటే 2,70,000 ఉంది. చూడడానికి చాలా పెద్దదిగా ఉంది బైక్. అదేవిధంగా డ్యువల్ మోటార్ ఉంది. బైక్ వచ్చి చూడడానికి చాలా పెద్దదిగా ఉంది సైజు. అదేవిధంగా వీటి యొక్క కలర్స్ వచ్చి 4 కలర్లో దొరుకుతుంది. బ్లాక్, ఎల్లో, రెడ్, వైట్, ఇట్లా 4 కలర్లో ఈ బైక్స్ అనేది ఇక్కడ షోరూంలో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ సేమ్ మోడల్, కలర్స్ మాత్రం డిఫరెంట్. వైట్, రెడ్, ఎల్లో, బ్లాక్, 4 కలర్లో దొరుకుతుంది. తర్వాత వచ్చి సుజుకి బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మొత్తంగా 4 కలర్లో ఉన్నాయి. ఇవి వచ్చి 300 సీసీ. వీటి యొక్క రేట్ వచ్చి దగ్గర దగ్గర 4 లక్షల దాకా ఉంది. ఆన్ రోడ్ మేబీ ఇంకా 1 లక్ష అవ్వచ్చు, మొత్తం 5 లక్షలు అవ్వచ్చు. ఇవి ఎక్కువగా స్పోర్ట్స్కి యూజ్ చేస్తారు ఇక్కడ. ఇవి 4 కలర్లు ఉన్నాయి. ఒకటి వైట్, బ్లాక్, బ్లూ, రెడ్, మొత్తం 4 కలర్స్లో ఇక్కడ ఉన్నాయి. చూడడానికి చాలా పెద్దదిగా ఉన్నాయి బైక్, చాలా బాగుంది. నెక్స్ట్ బైక్ వచ్చి ఇది చైనా లోకల్ కంపెనీ, ఫార్జీవ్ కంపెనీ పేరు. ఈ యొక్క కంపెనీ వచ్చి ఎక్కువగా ఇండోనేషియా, వియట్నాం, బంగ్లాదేశ్కి బైక్లు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. ఇది కూడా ఒక స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన బైకే. వీటి యొక్క ప్రైస్ వచ్చి 2,80,000 ఉంది. అదేవిధంగా వీటి యొక్క టైర్లు కూడా చాలా పెద్దవి, కార్ టైర్ లాగా ఉన్నాయి. బైక్ కూడా చాలా పెద్దగా, హెవీగా, వెయిట్గా ఉంది. ఇది మెయిన్గా ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా వియట్నాంకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో చూడడానికి చాలా బాగుంది బైక్, హెవీగా ఉంది. ముందర ట్యాంక్ కూడా చాలా పెద్దగా ఉంది, బట్ డూమ్ వచ్చి కొంచెం చిన్నదిగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఇది చాలా బాగుంది, స్పోర్ట్స్ బైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్లో మొత్తం 3 కలర్లు ఉన్నాయి. ఒకటి వచ్చి బ్లాక్ కలరు, ఇంకోటి వచ్చి వైట్ కలరు, తర్వాత వచ్చి బ్లూ కలరు. మొత్తం 3 కలర్స్ ఇవి అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో చూడడానికి బ్లూ కలర్ చాలా బాగుంది, వైట్ కూడా బాగుంది, దాంతోపాటు బ్లాక్ కూడా చాలా బాగుంది. సో ఈ బైక్ ఓవరాల్గా చాలా బాగుంది చూడడానికి, బట్ కొంచెం పెద్దదిగా ఉంది బండి. టైర్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి సుజుకి సంబంధించిన బైక్లు. ఇవి ఎక్కువగా యాత్రలు చేస్తుంటారు కదా, అంటే బైక్ యాత్రలు చేస్తుంటారు కదా, 1 నెల రోజులు, 2 నెలలకు ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళ కోసం ఈ బైక్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాటి తగ్గట్టుగా వీటిని యొక్క సెటప్ ఉంటుంది. ఇక్కడ చూసామంటే ఈ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి, 1 నెలకు సరిపడ్డ సరుకులు అనేది దీంట్లో సర్దచ్చు. సో దాని తగ్గట్టుగా వీళ్ళ యొక్క బైక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. వీటి యొక్క మైలేజ్ కూడా తక్కువగా ఉంటుంది, 1 లీటర్కి 20 కిలోమీటర్ కన్నా ఎక్కువ రావు ఇవి. ఎందుకంటే ఇవి 300 సీసీతో ఎక్కువ పికప్తో ఎక్కువ ఫాస్ట్ పోతుంటాయి, అందువల్ల వీటి యొక్క మైలేజ్ చాలా తక్కువగా ఉంటుంది. వీటి యొక్క ప్రైస్ వచ్చి దగ్గర 2,50,000 నుంచి 3,50,000 దాకా ఉంది.
ఈ బైక్ వచ్చి ఒక మూడు కలర్లో ఉంది, బ్లాక్, బ్లూ అండ్ వైట్ మొత్తం త్రీ కలర్స్లో ఉంది. సో చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ దీని యొక్క ప్రైస్ వచ్చి చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా యాత్రల కోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇది సేమ్ బిఎండబ్ల్యూ మోడలు, సేమ్ ద ఎస్టీస్గా కాపీ చేశారు. ఇది వచ్చి లోకల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. ఇది చూడడానికి చాలా పెద్దది ఉంటుంది బైక్, పెట్రోల్ బైక్. అదేవిధంగా కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సీటింగ్ అనేది. అదేవిధంగా కాల్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది ముందర. ఇది దీని యొక్క ప్రైస్ వచ్చి 150,000 ఉంది. ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్. అదేవిధంగా దాని యొక్క కెపాసిటీని బట్టి ఇంకో ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పైన ఏం రాస్తుందంటే ఆఫ్టర్ సేల్స్ మెయింటెనెన్స్ ఏరియా. అంటే మనం ఏమైనా బైక్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఆ బైక్ యొక్క కండిషన్ చెక్ చేయడానికి ఈ రూమ్లో తెచ్చి ఆపరేషన్స్ అంతా చేస్తుంటారు. అంటే కొత్తగా ఏమైనా బైక్ ఉంటే అవన్నీ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా పార్ట్స్ దాన్ని యాడ్ చేయాలా, లేకపోతే ఉండే పార్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని తీసి ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలా అనేది ఈ రూమ్ లోపల చెక్ చేస్తారు. దానికోసం ఈ రూమ్ స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు అన్నమాట. లోపలికి చూస్తే ఫస్ట్ వచ్చి ఈ టైర్లు ఓపెన్ చేస్తారు కదా, ఆ మిషన్ ఉంది, దీనిలో ఆటోమేటిక్గా టైర్లు అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఇది యూజ్ చేస్తారు. తర్వాత ఈ సైడ్ చూసారంటే ఈ మెకానికల్ వేసుకునే యూనిఫామ్ ఇక్కడ తగిలిచ్చినారు. అదేవిధంగా స్పాండర్లు అన్నీ పెట్టడానికి ర్యాకులు మాదిరి పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ ఆయిల్ డబ్బాలు, గ్రీజు అన్నీ ఒక ర్యాక్ మీద పెట్టినారు. నీట్గా ఉంది. అంటే ఒక బైక్ని రిపేర్ చేయడానికి ఏం వస్తువులు కావాలో ఆ వస్తువులు సంబంధించినటువన్నీ ఇక్కడ ఈ రూమ్లో పెట్టినారు కరెక్ట్గా. ఎక్కడ ఏ వస్తువులు పెట్టాలో అక్కడే పెట్టినారు, అక్కడెక్కడ పడేయకుండా. సో ఈ యొక్క మెకానికల్ రూమ్ ఎలా ఉందంటే చాలా ప్రొఫెషనల్గా, అంటే ఒక షోరూంలో ఎలా ఉండాలో అలా ఉంది, చాలా ప్రొఫెషనల్గా ఉంది. సో ఇంకొచ్చి ఈ పక్క చూస్తే మొత్తం ఈ స్పానర్ సంబంధించింది. ఇంకా ఈ సైడ్ వచ్చి ఈ టైర్లు, కొత్త కొత్త టైర్లు రీప్లేస్మెంట్కి అన్నీ ఇక్కడ పెట్టినారు. అదేవిధంగా ఇక్కడ గాలి చెక్ చేయడానికి, ఫ్యూవల్ చెక్ చేయడానికి, ఫ్యూవల్ ట్యాంక్ చెక్ చేయడానికి అన్నీ మిషన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బండి ఇప్పుడే సేల్స్ అయింది. సో ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చే ముందు ఈ బండిని మొత్తం చెక్ చేస్తారు, అందుకోసం ఈ రూమ్ లెవెల్ తీసుకొచ్చారు. ఇది బైక్లో ఉండే అన్ని పార్ట్స్ మంచిగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఈ బైక్ ఇంకేమైనా కొత్తగా పార్ట్స్ ఏమైనా యాడ్ చేయాలా అనే మొత్తం చెక్ చేసి తర్వాత ఆ కొనుక్కునే అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ చూస్తే సుజుకి కంపెనీకి సంబంధించినవి, అదేవిధంగా హోండా కంపెనీకి సంబంధించినవి, ఇంకా మిగతా లోకల్ కంపెనీకి సంబంధించినవి అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా మన ఊర్లో యాక్టివా ఎలా ఉంటుందో సేమ్ ఆ మోడల్లో ఉన్నాయి. వీటి యొక్క మైలేజ్ వచ్చి నడితే 60 నుంచి 70 వరకు 1 లీటర్ పెట్రోల్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇవి 120 సీసీ 150 సీసీ ఉన్నాయి. వీటి యొక్క ప్రైస్ చూస్తే మొత్తం 1 లక్ష పైన ఉన్నాయి. ఎందుకంటే చైనాలో ఎలక్ట్రికల్ బైక్ కన్నా ఈ పెట్రోల్ బైక్ వచ్చి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు, షాప్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఎవరో కొందరు మాత్రమే ఈ యొక్క పెట్రోల్ బైక్స్ అనేది యూజ్ చేస్తుంటారు, అది కూడా చాలా కాస్ట్. అదేవిధంగా దీని యొక్క లైసెన్స్ తీసుకోవడం కూడా చాలా కాస్ట్. మనం పెట్రోల్ బండి తీసుకున్నప్పుడు మనం లైసెన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా ఈ పెట్రోల్ బండి నడపడానికి కూడా మనం పర్సనల్గా లైసెన్స్ తీసుకోవాలి. ఈ యొక్క లైసెన్స్ అనేది చాలా క్రిటికల్గా చేస్తుంటారు మనీ పరంగా. అదేవిధంగా లైసెన్స్ తీసుకోవడం కూడా చాలా క్రిటికల్ చేస్తుంది. ఎందుకంటే చైనాలో పెట్రోల్ బైక్ అనేది ఎవరు వాడకూడదు అనేది ఈ యొక్క కండిషన్. ఎవరైనా వాడితే వాళ్ళు కంపల్సరీగా ఎందుకు ఈ పెట్రోల్ బైక్ కొనాలి అనేది రీజన్ ఇవ్వాలి మన గవర్నమెంట్కి. అప్పుడు మాత్రం వాళ్ళు మనకి లైసెన్స్ అలవ్ చేస్తారు. ఈ షోరూంలో ఇంకా రకరకాల బైక్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉంది. దీని ఒక ప్రైస్ వచ్చి 130,000 ఉంది. ఇవి చిన్నగా ఉన్నాయి చూడడానికి బైక్స్, బట్ బాగున్నాయి. అదేవిధంగా చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో చాలా బాగుంది బైక్. అదేవిధంగా ఇక్కడ రకరకాల బైక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ హోండా 100 ఫస్ట్ మోడల్ ఆ బైక్ కూడా ఇక్కడ ఉంది. చైనాలో ఈ పెట్రోల్ బైక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనం ఈ యొక్క షోరూమ్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి. మనం సిటీలో రోజంతా రోడ్డు మీద తిరిగినప్పుడు ఒక 4-5 బైకులు తప్ప ఎక్కువ కనిపించవు ఈ పెట్రోల్ బైక్స్ అనేవి. అంత రిస్ట్రిక్షన్స్ ఇక్కడ పెట్రోల్ బైక్ బ్యాన్ చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.